హలో ఏం లేదు ఇవాళ డ్రైవర్ మర్చిపోయా బాబాయ్ ఒక రెండు 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 ఫుల్ పంపించే మందు లేదు గుందు లేదు ఫోన్ పెట్టాయి ప్రతి పేపర్స్ కూడా అతడి కూడా ఫోన్ చేయడమే మన పార్టీ సొంతంగా ప్రజల అభిమానం చూరగనాలనే క్లారిటీ ఆయనకుంది వాళ్ళ భుజాల మీద ఎక్కువ వీళ్ళ సంఖ్య ఎక్కువ ఎట్లా పట్టుకొని రావాలనే ఆలోచన లేదు ప్రజలకు మనమే జవాబుదారీగా ఉండాలి వాళ్ళ బ్లెస్సింగ్స్ అడగాలనుకుంటే మనమే ఆ జవాబు నెరవేర్చడానికి కూచి కూడా మనం సిద్ధంగా ఉండాలనే ఆలోచన ఉంది ఈ రెండు మూడు ముఖ్యమైన ఆలోచనలు విధానాల వల్ల ఆయన డిఫరెంట్ పొలిటీషియన్ ఆయన మాట్లాడే మాటల్లో క్లారిటీ ఉంటుంది విధానాల్లో క్లారిటీ ఉంటుంది కంటిన్యూటీ ఉంటుంది సర్ప్రైజ్ చేస్తుండవు ఇది ఎప్పుడు చెప్తున్న మాట అవసరం లేదు చేస్తున్నాం కదా ఇప్పుడు అడుగుతూనే ఉన్నాం ఏ ప్లాట్ఫామ్ లో ఎక్కడ చేయాలి అనేది అడుగుతున్నాం ఇది పోరాటం అంటే ఏదో యుద్ధం చేయడం అని కాదు గవర్నమెంట్ గవర్నమెంట్ ఎట్లా చేయాలి పొలిటికల్ గా ప్రజలకు ఏం చెప్పాలి ఈ రెండింటిలో మా స్పష్టత మాకుంది అయితే కంటిన్యూ అవుతుంది అదే ఇంతకుముందు నలుగురు వ్యతిరేకించే వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కలుపుకొని గుంపు కట్టి పోయేడు గంగలో జరుగుతాయనే భ్రమలేం మాకు లేవు దాని వల్ల చేసింది కాబట్టి ఈ క్లారిటీతోనే పోతుంటాం గవర్నమెంట్ గవర్నమెంట్ ఎట్లా డీల్ చేయాలని చేస్తుంటాం పొలిటికల్ గా ఇక్కడ ఏం చేయాలో ఆ క్లారిటీ కూడా మాకు ఆయన పొద్దుగోడు కామెంట్స్ ఇక్కడ వచ్చి చూసి అమరావతిలో ఇంతకుముందు ఇక్కడే మాట్లాడినట్టున్నారు ఇది చూస్తే ఇది యాక్చువల్ ఎన్విరాన్మెంట్ ఎట్ట దెబ్బతింటుంది రాజధాని అనే పేరుతో ఇక్కడ చేసిన విధ్వంసం పచ్చని పొలాలు ఉండే 33,000 ఎకరాలు 35,000 ఎకరాలు ఆ చుట్టుపక్కల ఉండేటివన్నీ మొత్తం తీసేసారు ఇక్కడ పోతాంటే కొండలన్నీ కొట్టేసినాయి ఇవి కావాలని వైజాగ్ వ్యతిరేకంగా ఏదైతే ఒక వాతావరణం క్రియేట్ చేయాలి అక్కడ క్యాపిటల్ మూవ్ కావకూడదు అని చేస్తున్న శక్తులు అందులో ప్రధానంగా నువ్వు అడుగుతున్న ఈనాడు కానీ జ్యోతి కానీ ఈ మీడియా అలాగే వీళ్ళు మోస్తున్న తెలుగుదేశం పార్టీ దాంట్లో భాగంగానే వీళ్ళు పాత్రలు తీసుకొస్తుంటారు వాళ్ళ దగ్గర మీ కొండను కొట్టడం తప్ప కదా సరే అంటే అవును తప్పే అన్నాను అనుకో దాన్ని తీసుకొని బ్యానర్లు పెడుతుంటారు ఎన్విరాన్మెంట్ను నిజంగా విధ్వంసం చేసేది ఏమంటే ఇది ఇక్కడ జీవన విధానాన్ని దెబ్బతీస్తున్నారు అమరావతిలో మొత్తం ఎకలాజికల్ ఇది మొత్తం అన్నిటినీ డెమోగ్రాఫిక్ ఇది మాళ్ళు చెరగొట్టారు మొత్తం ఒక 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 పచ్చని ఏరియాను ధ్వంసం చేశారు అక్కడ వెళ్ళి ఆ గుట్ట మీద అంతకుముందు స్ట్రక్చర్స్ లేవా అక్కడికి వెళ్ళడానికి దారి ఉండదా అక్కడ వెహికల్స్ పోవా ఎక్కడ ఎన్ని చోట్ల జరగట్లా అనుమతికి మించి ఏ అనుమతి టన్నులు కేజీలు లెక్క పెట్టి తోకేసా దానికి గవర్నమెంట్కి మించిన స్టాండర్డ్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ ఏముంటుంది ఒక వ్యవస్థ గవర్నమెంట్ అంటే రాజ్యాంగ వ్యవస్థను యువర్ క్వశ్చన్ దాంట్లో ప్రతిదీ తీసుకెళ్ళి ఊరితోనే ఒక కామెంట్ ఇచ్చి వీడన్నారు కాబట్టి మీరు తప్పు అని అంటున్నాం ఒక గుట్టను పట్టుకొని దాన్ని ఒక చిన్న గుట్టను పట్టుకొని మొత్తం ప్రపంచం అంతా ఇది అయిపోయిందని తిప్పుతున్నాం అదే మీ దివాలా కోరుతానని అనపడుతుంది లేకుంటే అంతకంటే ఏమనాలి బరితెగింపు కనపడుతుంది ప్రజలను మోసం చేసే తత్వం కనపడుతుంది దాంట్లో అది ఇజ్ ఇట్ అన్ ఇంటర్నేషనల్ ఇష్యూ అలాంటి కొండలు అక్కడికి వచ్చినవి మేము మిలియన్ ఉంటాల్సినవి ఏమైనా కొండల మీద నాకు ఎక్కడ వచ్చినాయి రామాయణ స్టూడియో ఎక్కడుంది రోడ్లన్నీ ఏడాపేడ ఎక్కడికి వేసినారు ఇవన్నీ మళ్ళీ మరి పట్టాడంటే అడగండి ఈ రాజేంద్ర సింగ్ తీసుకెళ్లి చూపిస్తే ఆయన అది కూడా అంటారు దానికి తీసుకెళ్లి మీరు కానీ మీరు ఎవరు రోజు ఉన్నారు ఇక్కడ ఉంటారు కదా ఆయన అడిగితే అక్కడ చెప్తాడు హైకోర్టు కూడా ఎన్విరాన్మెంట్ కమిటీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వేయాలి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో అన్ని చూసే చేస్తున్నారు మరి ఎందుకు కమిటీ వేయాలి హైకోర్టు ప్రతి మీ లిటిగేషన్ ప్రాసెస్ లో మనం సివిల్ మ్యాటర్స్ లో మనం పై ఎవరు ఉండే వేసినా ఇక్కడ డిస్ప్యూట్ ఉంటే చూడండి దాని మీద చేయమంటారు ఈ స్టాండ్ తీసుకోవడం ఏదన్నా అంటే దానివల్ల గవర్నమెంట్ నష్టం లేదు కానీ ప్రజల విలువ సపోర్ట్ చేయాలని చూస్తున్నారు ఆ ఘోరం దొరకబోతుంది అక్కడ జరుగుతుంది వైజాగ్ రిలేటెడ్ అసలు వైజాగ్ ఎట్లా చూపిస్తున్నారంటే ఎట్లో ఇట్లా అక్కడ నష్టం జరగాల లేకపోతే అక్కడికి డెవలప్మెంట్ జరగకూడదు ప్రభుత్వం అనేది అక్కడికి మూవ్ కావద్దు క్యాపిటల్ అనేది అక్కడికి పార్ట్ ఆఫ్ క్యాపిటల్ అక్కడికి మూవ్ కావద్దు అనే లక్ష్యం పెట్టుకున్నందువల్లే ఎక్కడ లేని ఇవన్నీ కూడా అక్కడే జరుగుతుందని అక్కడికి ఎంతవరకు పోతున్నారంటే అక్కడ ఉండడానికి అనువుగా లేదు వైజాగ్ ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు అక్కడ ఏమేమి వచ్చేస్తాయి భూకంపాలు వస్తాయి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆ సిటీని పట్టుకొని ఆ ప్రాసెస్లో వైజాగ్ని హర్ట్ చేస్తున్నారు స్టేట్ ఇంట్రెస్ట్ని హర్ట్ చేస్తున్నారు వాళ్ళ నేరం సంకుచితమైన దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాళ్ళ ఉద్యమకారులు ఉంటారు ప్రెజర్ గ్రూప్స్ వాళ్ళ సింగిల్ మైండెడ్ వాళ్ళు ఎక్కడ చెట్టు పీకినా సహజమే అక్కడికి వచ్చి అన్యాయం జరిగిపోతుంది అంటారు వాళ్ళని తీసుకొచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం
వాళ్ళని తీసుకొచ్చి ఏదో ఒకటి చేయించడం అంతే తప్ప వాస్తవంలో ఏదైనా కొంచెం ఆలోచించడం తెలుస్తుంది. ఒక గుట్ట వల్ల మొత్తం ప్రపంచం అంతా ఇది అయిపోదు. అందువల్ల అక్కడ అంతా కూడా స్ట్రక్చర్స్ ఉన్నాయనే విషయంలో దృష్టిలో పెట్టుకుంటే కొత్తగా ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని అర్థమవుతుంది. డెవలప్మెంట్ చేస్తుంది అక్కడ.